అలోమ్ అన్నమాట. బంగ్లాదేశ్ సూపర్ స్టార్ ఈయన, కాబోయే సంపూర్ణేష్ సూపర్ స్టార్ అవుతాడేమో మనకి. ఈయన అలోమ్ బంగ్లాదేశ్ సూపర్ స్టార్ ఈయన. మన సంపూర్ణేష్ బాబు కూడా తెలుగుకి అంత సూపర్ స్టార్ అయ్యాడు ఈ సినిమాతో, అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ అండి, నార్మల్ టాలీవుడ్లో ఉండే కామెడీ ఎలా ఉంటుందంటే మా బ్రహ్మానందం కానీ మన అలీ కానీ మన వెన్నెల కిషోర్ కామెడీ వేరది. ఈ సినిమాలో ఉండే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కామెడీ. మనం ఎక్కడ చూడలేం, బయట చూడలేం, ఏ షోల్లోనే చూడలేం ఇట్లాంటి కామెడీ. సినిమా చూసిన ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా బయటకు వచ్చిన తర్వాత నవ్వు ఫేస్తో ఒక హోల్ హార్టెడ్గా చెప్తారు సినిమా బాగుందని చెప్తారు. ఎందుకు సినిమాకి వెళ్తాం ఈ సినిమాకి నవ్వుకోవడానికి? ఈ సినిమాలో నవ్వు తప్ప ఏముండదు. ముగ్గురు ఉంటారు, ఆండ్రాయిడ్ పాపారాయుడు పెదరాయుడు, ముగ్గురు ఏ ఎమోషన్లో అయినా వనమ్మా హీరో చచ్చిపోతుంటాడు అప్పుడు కూడా నవ్వు పుట్టిస్తాడు. అంటే ఆ హావభావాలు కానీ ఆ చేసే యాక్టింగ్ కానీ ఆ రైటర్ కానీ, ఆ రైటర్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ రైటర్ డైలాగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు మనకు తెలియదు కానీ ఆ రైటింగ్ స్కిల్స్కే మెచ్చుకోవచ్చు అండి. సూపర్బ్ అనమాట. ఇంకా మ్యూజిక్ అంటారా, కామ్రాన్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్, సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చినాడు. తెలుగు ఇండస్ట్రీలో ఒక పాట ఇంతవరకు చూడలేదు నేను, ఆయిల్తో, మొత్తం ఆయిల్తోనే. ఇంకా అమ్మ హా వరకు మొత్తం ఒక్క సాంగ్ పూర్తి చేస్తాడు. అలా అలా ఉంటాయి, సూపర్ ఉంటాయి సాంగ్. గోండ్ వాచ్ చూసి ఇంకా రేపు నుంచి కలెక్షన్లో ఇంకా మీకే వదిలేస్తున్నాం కలెక్షన్లు అనేది. ఎట్లుంటాయి ఈ సినిమా కలెక్షన్లో చూసిన ప్రతి ఒక్కడు చెప్తాడు. సినిమాలో ఇంకా డైలాగ్ 3.5 నిమిషాలు డైలాగ్ ఖచ్చితంగా చెప్పుకోవాలా? ఆ ఇంటర్వ్యూ బ్యాంగ్ ఉంటుంది ఆ డైలాగ్. అరే డైలాగ్ చెప్పుకున్నంతసేపు వింటారు, ఒక్కసారి అయిపోతూనే లేచి క్లాప్స్ కొడతారు అందరూ. అంటే ఏ రేంజ్ ఆఫ్ డైలాగ్ మీరు అర్థం చేసుకోండి. సూపర్బ్ ముగ్గురు క్యారెక్టర్లు, ఆండ్రాయిడ్ క్యారెక్టర్ ఇంకా పీక్స్ అనుకోండి. డైలాగ్స్ అయితే చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది డైలాగ్స్, ప్రతి ఒక్కరు యూస్ చేసే డైలాగ్స్ ఉంటాయి. సూపర్బ్ బాగుంది సినిమా. గోన్ వాయిస్ ప్రతి ఒక్కరు చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. ఈ సినిమాలో అన్నీ ఇంకా ఫసక్ అవుతాయి సినిమాలో. సంపూర్ణేష్ బాబా నాకు నమస్తే. హైలైట్ ఉందన్న సినిమా మాత్రం కొబ్బరి మట్ట. హృదయకాలం 2 సినిమాస్ పెట్టిన అన్న అంత మస్తు ఉంది. ఇక అన్న గురించి ఒకటి షంపో షో షంపో బాబా, ఏం సేమ్ సాంగ్ అన్న బాబా, ఏమన్నా యాక్షన్ అన్న ఇట్లా చేసిందంటే అంటి మెల్ట్. దానిలో వాళ్ళ డాడీ ఉంటాడు సెకండ్ హాఫ్లో, వాళ్ళ డాడీ పెదరాయుడు అనమాట, కొంచెం నలుగురికి దాగం తీరువానికి వస్తాడు. అంటే వాళ్ళకి దూపు అవుతుంటుంది, వాళ్ళకి ఎట్లా తీరుస్తాడో ఈ సినిమా వచ్చిన మీద తెలుస్తుంది. కానీ నవ్వుడే ఉంటుంది సీట్లో కూర్చోడు, ఏముంటుంది నవ్వుడే ఉంటుంది. మస్తు ఉందన్న సినిమా మాత్రం అల్టిమేట్ కామెడీ అన్న. సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాదు, కామెడీ హిట్. ఒకప్పుడు అల్లనారు శతే, ఇప్పుడు సంపూ అన్న. సంపూర్ణేష్ బాబు అంటే సంపూర్ణేష్ బాబే. హైలెట్ ఉందన్న సినిమా మాత్రం కామెడీ, మొత్తం కామెడీయే. ఎవడన్నా బాధపడేటోడు ఉంటే లవ్ ఫెయిల్ అయినాడు, ఆడు ఫెయిల్ అయినాడు, ఇడు ఫెయిల్ అయినాడు, బాధపడకుండా సినిమాకి వచ్చేయండి. నవ్వు కూడా దెంగే అంతే సినిమాకి. హైలెట్ ఉందన్న సినిమా మాత్రం జై సంపూ. సినిమా బాగుంది, సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సంపూర్ణేష్ బాబు ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, మామూలు ఉండదు అది, థియేటర్లోనే చూడండి మీరు. సినిమా మా అందరు ఓవర్ ఓవర్ అంటే సంపూర్ణేష్ బాబు మేము ఓవర్గానే చేస్తాం. మరి ఆ హీరోలు హీరోలే చూస్తారు ఓవర్ ఓవర్ అంటారు, కానీ మేము మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా పక్క. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది భయ్య, మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు చింపేశారు భయ్య. అసలు క్లైమాక్స్ మామూలుగా కాదు, అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నాను కంపల్సరీ వెళ్ళండి సినిమా. మీ హెల్త్ బాగుండాలంటే ఈ సినిమాకి వెళ్ళిపోండి. ఇది అవసరం చెప్తున్నాను కదా, యాక్షన్ మూవీస్ ఇవన్నీ కాదు, ఈ సినిమాకి వెళ్ళిపోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జై సంపూర్ణేష్ బాబు, జై హృదయకాలం 2. సినిమా అల్టిమేట్ అన్న, ఒక్క ముక్కలో అల్టిమేట్ చెప్పాలంటే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది కంపల్సరీ. హైలైట్గా ఉంది మూవీ, సంపూర్ణేశ్వర్ కెరియర్లో ద బెస్ట్ మూవీ అవుతుంది. ఇంకా సినిమా ప్రతి సీను కూడా హైలైట్ భయ్యా, హైలైట్ కామెడీతో చంపేయాడు సంపూర్ణేష్ బాబు. అలా జనాలు చైర్లు అయితే ప్రతి ఒక్కరు నవ్వుకి స్టార్టింగ్ నుంచి అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఒక్క సీను కూడా అసలు నవ్వని సీన్ లేదు, ఒక్క సెకండ్ కూడా ఎవరికి బోర్ కొట్టదు థియేటర్లో. అంత బాగుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. 3 క్యారెక్టర్లు కూడా సంపూర్ణ ఒదిగిపోయాయని చెప్పాలి. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అసలు ఆండ్రాయిడ్ ఇంటర్వాల్ ముందు డైలాగ్ చెప్తూ ఉంటే 3 మినిట్స్ డైలాగు సంపూర్ణేశ్వర్ అసలు కేకలు పోయా, విజిల్స్ చప్పట్లు థియేటర్లను. ఇంకా మామూలుగా ఐమాక్స్ సినిమా అంటే చాలా డీసెంట్గా చూస్తారు ప్రతి మూవీ కూడా. ఈ మూవీకి అసలు రచ్చ చేశారు మామూలు కాదు, స్క్రీన్ ముందుకి డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా కేకలు, అరుపులు, విజిల్స్, చప్పట్లతో థియేటర్ మొత్తం రచ్చ చేశారన్నమాట. ఇంకా లాస్ట్లో సుమేత్రం అయితే బాలయ్య బాబు, ఇంకా బాలయ్య బాబు తెలిసిన అందరూ అంత బాగా సుమేత్రం సుమేత్తితో ఉంటే థియేటర్లో అందరూ చైర్లు అందరూ లేచిపోయారు. ఇంకా అంత బాగా సుమో లేపడనమాట. సో ఇంక స్టెప్స్ వేసాడు ఒక సాంగ్లోను సూపర్ భయ్య, అల్లు అర్జున్ పనికాడు స్టెప్స్కి. ఒక ఫ్లోర్ మూమెంట్ వేసాడు, నా పక్కన కూర్చొని వ్యక్తి పక్క వెళ్ళిపోయి స్క్రీన్ ముందు డ్యాన్స్ చేస్తున్నాడు, అంత బాగుందన్నమాట. ప్రతి ఒక్కటి జన్యూన్ చెప్తున్నాను, ప్రతి ఒక్కటి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకు వచ్చి నవ్వనోడు అంటే ఎవడున్నాడు, ప్రతి ఒక్కటి నవ్వే వెళ్తాడు. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే మనకు చాలా మంచిది. సంపూర్ణేశ్వర్ ఈ మూవీతో టర్నింగ్ స్టార్ అయిపోతాడు, ఇంకంతే.
ఎందుకంటే సంపూర్ణేశ్ టాలెంట్ చాలా టాలెంటెడ్ గాయ్. సో ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఈ మూవీని, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో సహా, అందరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సో మూడు క్యారెక్టర్లు కూడా హైలైట్ మూవీకి, ప్రతి సెకండ్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టిన మనీ అసలు ఇట్టి బస్సులో పోదు, వృధా పోదు, ప్రతి రూపాయి కూడా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూసి. సో హైలైట్ మూవీ. ఇంకా పాపారెడ్డి క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది, కథరాయుడు ఆండ్రాయిడ్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ సూపర్, వన్ మ్యాన్ షో అయ్యా సింపుల్గా చెప్పాలండి, వన్ మ్యాన్ షో. సంపూ బాబు కెరియర్ ద బెస్ట్ మూవీ అవుతుంది, రికార్డులు బ్రేక్ చేస్తుంది, పక్క రికార్డులు బ్రేక్ చేస్తుంది. మంచి మూవీ, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ప్రతి సెకండ్ కామెడీ ఉంది మూవీలో, ప్రతి సెకండ్ జబర్దస్త్. మీరు ఎన్ని షోలు చూసుంటారో, ఇవి ఒక మూవీ చూడండి మీకు నచ్చుతుంది, అంత ఎంటర్టైన్మెంట్ కామెడీ మీకు వస్తుంది అనమాట, అంత బాగుంది మూవీ. సో హైలైట్ ద సంపూ ఇస్ ద గ్రేట్, కింద మీద ఊపు మా సంపూ బాబు తోపు అంతే, సంపూ ఇస్ గ్రేట్. మళ్ళీ మళ్ళీ మూవీ సంపూ తీయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి జనాలందరినీ కూడా. సో మూవీ ఇస్ ద టాప్ హైలైట్ బై ఇయర్లో వచ్చిన టాప్ మూవీ ఇదే. కామెడీ మాల కామెడీ అయితే ఫేక్ కామెడీ వస్తుంది, అంతా కూడా జెన్యున్ హార్ట్ఫుల్గా నవ్వుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసిన వాళ్ళు, అంత హైలైట్గా ఉన్నాయి. సో మూవీ ఇస్ ద టాప్ హైలైట్ క్యాక్ అనమాట మూవీ. ఇంకెన్ని ఉన్నాయన్నీ కూడా ఈ మూవీ చెందుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడండి, చూడండి, అందరు నచ్చుతుంది. సో జెన్యున్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ ఫేక్ రివ్యూ. సో ప్రతి ఒక్కరు నచ్చుతుంది మూవీ ప్లీజ్. హై గైస్, దిస్ ఇస్ నిహారిక కొండలా. హై ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రెఫ్. హై గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్, యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హై, నేను మీ మధునందన్. హై అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హై, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హై, నేను మీ సందీప్ కిషన్ని. హై, నేను మీ సప్తగిరి. డూ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. Please subscribe to i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please subscribe to i5 network and please support i5 network. Please subscribe i5 network.